ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶೇಷ್ವರ ನಮ್ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಜಯಸರ್ವಜ್ಞ ಉಪಶಾಂತೈ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸ್ತುನ್ನಟುವಂಟಿ ಪ್ರೇಕ್ಷಕರಕು ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ಈ ವಿಡಿಯೋಲೋ ಮುಖ್ಯಂಗಾ ಇಪ್ಪುಡು ಕೊನ್ನಿ ಕೊನ್ನಿ ವಿಷಯಾಲು ಮೀಕು ತಿಳಿಸುಕೋವಾಲಿ, ದಾನಿಕಿ ತಗ್ಗಟ್ಟುಗಾ ಮೀರು ನಿರ್ಣಯಾಲು ತೀಸುಕೋವಾಲಿ. ಮುಖ್ಯಂಗಾ ಚದುವುಕುನೇ ಚಿನ್ನ ಪಿಲ್ಲಲಲ್ಲೋ ಕೂಡಾ ಈ ಯೊಕ್ಕ ಜ್ಞಾಪಕ ಶಕ್ತಿ ಅನ್ನೋದು ಕೂಡಾ ತಕ್ಕುವಗಾ ಉಂಡಡಂ, ದಾನಿಕಿ ಪ್ರಧಾನಂಗಾ ಕೊನ್ನಿ ತೇದಿಲಲ್ಲೋ ಪುಟ್ಟಡಂ ವಲನ ಆ ಜ್ಞಾಪಕ ಶಕ್ತಿ ಅನ್ನೋದು ಕೂಡ ಲೋಪಿಸಿ ಉಂಡಡಂ ಜರುಗುತ್ತದೆ. ಮರಿ ತಲ್ಲಿದಂಡ್ರು ಎಂತೋ ಕಷ್ಟಪಡಿ ಎನ್ನೋ ಕಷ್ಟಾಲ ಕೋರ್ಚಿ ಪಿಲ್ಲಲನ್ನು ಮಂಚಿ ಕಾರ್ಪೊರೇಟಿವ್ ವಿದ್ಯಾ ಸಂಸ್ಥೆಗಳಲ್ಲೂ ಚದುಪಿಸಿ ಲಕ್ಷಲ ಲಕ್ಷ ರೂಪಾಯಲು ವಾಳ ಯೊಕ್ಕ ವಾಳ ಸಂಸ್ಥಲಕು ಕಡುತು ಎಂತೋ ನಷ್ಟಪೋತು. ಆ ತರ್ವಾತ ಆ ಪಿಲ್ಲೋಡಿಗೆ ಮಾರ್ಕ್ಲನ್ನು ಚೂಸಿನಟ್ಟೈತೆ ಆವರೇಜ್ ಮಾರ್ಕ್ಲು ರಾವಡಂ ತಲ್ಲಿದಂಡ್ರುಲಕ್ಕೆ ಎಂತೋ ಬಾಧನ ಕಲಿಗಿಸ್ತದೆ. ಇಂತ ಕಷ್ಟಪಡಿ ಪನಿಚೇಸಿ ವಾಡು ಚದುಪಿಸ್ತೇ ವಾಡು ಚಕ್ಕಗಾ ಚದುವು ಅನ್ನೋದು ಕೂಡ ಲೇಕಪಾಯೆ ಅಂತ ಚೆಪ್ಪೇಸಿ ತಲ್ಲಿದಂಡ್ರು ಬಾಗಾ ಬಾಧಪಡಿನ ಸಂಘಟನಲು ఎన్నో మన దగ్గరికి వచ్చి పేర్చుకున్న సంఘటనలు కూడా ఉన్నాయండి. దయచేసి పుట్టిన పిల్లలకి మంచి పేర్లు పెట్టండి, వాళ్ళ అదృష్టవంతులై తీర్చిదిద్దే విధంగా బాధ్యత మీరు తీసుకోండి. ఏదైనా కూడా మానవుడు మంచి మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు చేసి గొప్ప గొప్ప వారయ్యారంటే మానవుడి మేధస్సు గొప్పది. ఒక 100 కంప్యూటర్లకు ఉన్నటువంటి తెలివితేటలు మన మానవుడి మేధస్సుకు ఉంటుంది, కానీ అది ఉపయోగించక దాన్ని యూజ్ చేసుకోక ఈ సమస్యలు వస్తున్నాయి. మనకు సుందర్ పిక్షయ్ కానీ, సత్యానాదెళ్ళ కానీ, గూగుల్ సిఇఓ మరియు మైక్రోసాఫ్ట్ సిఇఓ వీళ్ళిద్దరూ కూడా మనకు మన భారతదేశం వాళ్ళే, మనం గర్వపడాలి. అలాంటి మేధా సంపన్నులు గల దేశం మన భారతదేశం. అలాంటి భారతదేశంలో మనం పుట్టినందుకు మనం నిజంగా గర్వపడాల్సిందే. అందుకే నేను ఒక విషయం చెప్తున్నాను, ఈ యొక్క చదివింది కొన్ని తేదీల వరకు గుర్తు అనేది కూడా ఉండదండి. 5/14/23, 9/18/27 తేదీలలో పుట్టినవారు, 8/17/26 తేదీలలో పుట్టిన వరకు జ్ఞాపక శక్తి లోపం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఇలా అంటానని చెప్పేసి మీరు బాధపడకండి. దానికి ఒక మార్గం ఉంటుంది, ఆ మార్గం అన్వేషించి మీ క్లారిటీగా మీ పేరు బలాన్ని పెంచితే మాత్రం మీకు మీరు జ్ఞాపక శక్తి ఉంటున్నారు, మీరు మంచి స్థాయిలో స్థిరపడిపోతారు, మీరు మంచి డెవలప్మెంట్ కావడానికి అవకాశాలు కూడా మీకు తప్పకుండా కలుస్తాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో బాగుంది.